ఈ రోజున మనం ఎట్లా మార్చబడాలంటే అపవాదిని భయము పెట్టి తెక్కెములెత్తిన సైన్యముగా మార్చబడాలి. తెక్కెములెత్తిన సైన్యము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడి యేసు ప్రభు అని మన జీవితాలకి నియమించుకొని యేసే నా నిజరక్షకుడని ఇతరులకు తెలియజేస్తూ ఆత్మీయ తల్లులుగా తండ్రులుగా మార్చబడి అపవాది యొక్క శిరస్సు మన పాదముల క్రింద ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఎక్కడ చెప్పండి, మన పాదముల క్రింద, మన పాదముల క్రింద. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ ఎనిమీ నీకు భయపడాలి అంటే మన ఎనిమీ ఎవరో కాదు, అపవాదే. మనుషులు మన ఎనిమీ కాదు, మన పోరాటము ఈ లోక సంబంధమైన వారితో కాదు, కానీ ఎవరితో? ఆకాశ మండలమందున్న ఆ దురాత్మల సమూహముతో మన పోరాటము. సో today, my dear friends, we need to equip ourselves, train ourselves. We need to become in such a way that the Satan fears us.